చెప్తున్నారు. ఇది ఒక పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. 118 మందితో తొలి జాబితా విడుదల చేయడంతో అన్ని జిల్లాల్లోనూ ఏపీ వ్యాప్తంగా జోష్ నెలకొంది. అయితే నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రాజేష్, కవిత, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి టీడీపీ మొదటి జాబితా 118 నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాటిలో 10 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఇతో ఇట్లో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అయితే ఏదైతే ప్రకటించినటువంటి 6 నియోజకవర్గాల్లో టీడీపీ కార్యాలయాలు కావచ్చు, అభ్యర్థుల కార్యాలయాల వద్ద కూడా సంబరాలు అమరానవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనతో పాటు నెల్లూరు నగరం నుంచి అభ్యర్థిగా ఖరారైనటువంటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు మీరు నెల్లూరు నగరం నుంచి అభ్యర్థిగా ప్రకటన చేశారు, మీరు కంటెస్ట్ చేయబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మీ విజయ అవకాశాల మీద ఎలాంటి ఉద్దేశం ఉంది? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఎంతో ఎక్సైజ్ చేసి కొన్ని సీట్లను ప్రకటించారు. తెలుగుదేశం 94 సీట్లని, జనసేన 5 సీట్లని ప్రకటించారు. అందులో నెల్లూరు సిటీకి నా పేరును ప్రకటించడం జరిగింది, చాలా సంతోషం. అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 6 సీట్లను ప్రకటించారు. అయితే నెల్లూరులో 10 సీట్లు రావటం ఖాయం, అందులో తిరిగేలేదు. ఎందుకంటే ప్రజలందరూ వెక్స్ అయిపోయి ఉండారు ఈ అరాచక పాలనకి, ఈ యొక్క సాడిజం ఆఫ్ సీఎంకి. ఖచ్చితంగా 10 సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది తథ్యం. అయితే ఈరోజు మీకున్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితిలో మీ మీద పోటీ చేస్తారనుకున్నటువంటి మాజీ మంత్రి అనిల్ వెళ్ళిపోయి ఈరోజు మైనార్టీ అభ్యర్థిగా కూడా తెర మీదకి వచ్చారు, ఎటువంటి పరిస్థితి మైనార్టీ అభ్యర్థి, మీరు అంత ఓట్లు, మీకు ఎలాంటి పరిస్థితి రాబోతుంది? నేను నెల్లూరులో ఒకటేనండి, నేను యాక్చువల్గా నమ్ముకున్నది, తెలుగుదేశం నమ్ముకున్నది డెవలప్మెంట్. ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ నెల్లూరులో ఏం చేసిందో, నెల్లూరు 54 డివిజన్లు ఏం చేసిందో ఈరోజు వాళ్ళందరికీ కళ్ళకి కట్టినట్టుగా అవపడుతుంది, చెప్పుకుంటున్నారు. నేను నమ్ముకునేది కూడా డెవలప్మెంట్ మీదే. నేను ఎక్కడ ఓటు అడిగినా అభివృద్ధి అభివృద్ధి అనే దాని మీద అడుగుతున్నాను. ఎక్కడికి పోయినా వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఈసారి వచ్చే తెలుగుదేశమే నెల్లూరు జిల్లాలో 10 సీట్లు వస్తుంది, నెల్లూరు సిటీ కూడా అత్యధిక మెజారిటీ వస్తుంది. ఎందుకంటే చేసిన డెవలప్మెంట్ చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. ఎండ్ టు ఎండ్ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ సీవరేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అన్నా క్యాంటీన్స్ కానీ, నెక్లెస్ రోడ్డు కానీ, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు అడిగిపోతే. కాబట్టి నెల్లూరులో అత్యధిక మెజారిటీతో వస్తుంది ఖచ్చితంగాను. ఈసారి ఎంపీ సీటు కూడా మేము గెలుచుకుంటున్నాం. ఈరోజు చూడొచ్చు మాజీ మంత్రి నారాయణ గారు స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ప్రకటించినటువంటి 6 నియోజకవర్గాలు ఉన్నాయి, ఈ 6 నియోజకవర్గాల్లో కూడాను ఖచ్చితంగా టీడీపీ గెలుపు గుర్రాలని ఈరోజు బరిలోకి దించిందని, మిగిలినటువంటి 4 నియోజకవర్గాల్లో కూడాను పూర్తిస్థాయిలో సర్వేలను నిర్వహించి పూర్తిస్థాయిలో గెలుపు గుర్రాలని కూడా 4 నియోజకవర్గాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంపీ కూడా, నెల్లూరు ఎంపీతో పాటు ఈరోజు తిరుపతి ఎంపీ ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది కూడా, తిరుపతి ఎంపీ కూడా గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ప్రకటించినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఇప్పటికే ఈ 6 మంది అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తిరిగి ఆ అభ్యర్థులకే పట్టం కడతారు అనేటువంటి ఒక ధీమా అయితే ఈరోజు ప్రకటించినటువంటి 6 నియోజకవర్గ అభ్యర్థులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఎవీ బులెటిన్ అప్డేట్స్, నమస్తే.